నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి, కానీ మాట వెనక్కి తీసుకోండి. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు. దానికి ఒకటే సమాధానం చెప్తున్నా, పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది నా, ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్నా, దేశం నా ప్రజలు అనుకున్నా, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నా ఇంట్లో నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజున నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను, నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మగారి అనుభవం, మనకి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి